హిందూయిజం ఒక పరిశీలన. హిందూయిజం ఎన్నో దశలు అధిగమించి నేటి స్థితి దాల్చింది. కొన్ని దశలు కేవలం ఆటవిక మతాలనవచ్చు. వేదాల పూర్వం దైవజ్ఞ మతం, వేదాల కాలపు ఆర్యులు ప్రవచించిన శృతి స్మృతుల మతం, విశ్వజనీనమైన శైవ మతం, వైష్ణవ మతం, జైన మతం, బౌద్ధవాదం, హిందూ సిద్ధాంతాలు, ఇవన్నీ హిందూయిజపు పరిణామాలే. ఆటవిక మతాలన్నీ ఆదిమ దశలో మానవాళి చిహ్నాలు, వ్యవసాయం, ఇతర వృత్తుల ఆధారంగా సమాజంలో స్థిరత్వం రాకపూర్వం సంచార దళాలలో ఉన్న మతానికి ఇవి నిదర్శనాలు. సూర్యచంద్రుడు, అగ్ని, త్రాచుపాము ఇత్యాదులన్నీ తొలి దశలో ఆటవిక దైవాలు. నాగజాతిలో ఆచారంగా వస్తున్నదే నాగపంచమి ఉత్సవం. హనుమంతుడు దైవంగా వానరులు పాటించినట్లు రామాయణం సూచిస్తున్నది. భిన్న ఆర్య జాతుల్లో భిన్న దేవులున్నట్లు వేద పండితులు అంటున్నారు. ఈ జాతులు కొన్నింటికి ఒకే పేరు ఉండడం కూడా కద్దు. సామాజిక కారణాలచే ఈ జాతులు కలిసినప్పుడు ఒకరి ఆచారాలు, పూజా విధానాలు కలిసిపోతుండేవి. అందులో ఆటవిక గారడి కూడా ఒకటి. ఇట్లా పండుగలు కలిసినప్పుడు అందరూ తమ సంపద అభివృద్ధికి కలిసి ఉండడానికి ఉత్సవం జరుపుకునేవారు. ఇందులో కర్మకాండ, బృంద నృత్యాలు ప్రధానంగా ఉండేవి. ఆటవిక గారడిలో హోలీ పండుగ ప్రధానమైనటువంటి భాగం. ఇవిగాక గ్రామదేవతలు, ప్రాంతీయ దేవతలు ఉండేవారు. తొలుత వీరంతా ఆటవిక దైవాలే. బెంగాల్లో కాళీ, మానస, ఉత్తరప్రదేశ్లో శీతల, బీహార్లో గోరియా, ఢిల్లీ గోరియా, తమిళనాడులో కార్తీక స్వామి మరియు మహారాష్ట్రలో ఖందోలు, వీరంతా ఆటవిక దేవుల నుంచి వచ్చిన వారే. చెట్లను, జంతువులను పూజించడం కూడా ఆటవిక మతాల ఆచరణగానే చెప్పవచ్చు. అథర్వణ వేదంలో మూలికల్ని దేవుళ్లుగా భావించారు. యజుర్వేదంలో యజ్ఞ సందర్భంగా కొన్ని చెట్లను పవిత్రంగా భావించి పూజించేవారు. వేదకాలపు ఆర్యుల ప్రాచీన జీవిత చిహ్నాలుగా వీటిని స్వీకరించవచ్చు. చెట్లలో ఉంబర, పింపర, మర్రి, జంతువుల్లో ఆవు, ఎద్దు బలికి ఉపయోగించేవారు. ఇట్లా జంతువులకు, చెట్లకు పవిత్రత అంటగట్టడం ఇతర మతాల్లోనూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఆదిమ జాతులన్నీ నరబలి పాటించాయి. బ్రిటిష్ వారు చట్టబద్ధంగా భారతదేశంలో నరబలిని నిషేధించినా నేటికి అడపా దడపా నరబలి వినవస్తూనే ఉన్నది. వేదాల్లో నరబలి ఉన్నది. వేదకాలపు ఆర్యులలో నరబలి ఉన్నదని, ఉత్తరోత్తర అది పోయిందని అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి జరగాలంటే నరబలి అవసరమని నమ్మినందున ఈ ఆచారం ప్రబలింది. హిందూయిజంలో ఇది క్షీణించింది. వేదాలకు పూర్వం మన దేశంలో ఉన్నటువంటి మతాలను పోలినవే ఈజిప్ట్, పర్షియాలలోనూ చూడొచ్చు. మధ్య ఆసియా, మధ్యర ప్రాంతాలలో ప్రాచీన భారత సంస్కృతికి పోలికలు ఉన్నవి. హరప్ప, మొహంజదార చిత్రాలను బట్టి భారతీయులతో ఈ ప్రాంతాల వారికి పోలికలున్నవని డాక్టర్ గుహ, కీత్ పండితులు పేర్కొన్నారు. 5000 ఏళ్లకు పూర్వం సింధు నదీ తీరాన వేదాలకు ముందు మతాలు ఉన్నవి. ఇదే మధ్యధరా నాగరికత. వీరు ఆర్మినాయిడ్ జాతి. ఈజిప్ట్, క్రెన్, మెసపటోమియా ప్రాచీన నాగరికతలలో విష్ణువు, శివుడు, కాళీ, నాగపూజ, లింగపూజ, చంద్రుడు, గ్రహాలు ఉన్నవి. వేదాలలో లింగపూజ లేదు, అవి వేరే తరాలు. జ్యోతిషం, వారలు, వ్రాత, వంశ పారంపర్యంగా పౌరోహిత్యం, ఇవన్నీ మధ్యధరా నాగరికత లక్షణాలు. నైల్, టైగ్రీస్, యూఫ్రటీస్, సింధు తీర నాగరికతల నుండి హిందూ మతం ఎన్నింటినో స్వీకరించింది. ఇదంతా వేదానికి ముందే ఉన్నది. ఆ ప్రాతిపాదికపై తరువాత శతాబ్దాలలో హిందూ మతం విలసిల్లింది. శౌత, స్మార్తం ఆర్యమతం. వేదాల ముందు కాలం వారిని ఆర్యులు జయించారు. అయినా దేశమంతా ఆర్యుల ఆధిపత్యం స్థాపించలేకపోయారు. దేశ ఉత్తర పశ్చిమోత్తర భాగాల్లో ఆధిపత్యం వహించినటువంటి ఆర్యులు క్రమేణా రాజుల్ని జయించడం ద్వారా పురోహితుల ప్రభావం చేత దేశమంతా వ్యాపించగలిగారు. ఆర్యులు తొలుత సంచార వేట జాతుల వారు. పశువుల్ని మేపుకుంటూ ఉండేవారు. ఇతరులను జయించడం వారి కోరిక. యుద్ధంలో గుర్రాల్ని వినియోగించి తొలిదశలో ఆదిమ జాతుల్ని జయించారు. సంచార జాతులు కావడం వలన యుద్ధ లక్షణాలెన్నో వారికి ఉండేవి. కనుక స్థిరపడిన వ్యవసాయ వృత్తుల వారిని సులభంగా జయిస్తూ ఉండేవారు. ఆర్యమతంలో ఆవు, మేక, గుర్రం బలి పశువులుగా ఉండేవి. యజ్ఞాలలో పురోహితులు కూడా ఆవుల్ని, మేకల్ని, గుర్రాల్ని బలి ఇచ్చేవారు. ఇది పశువుల మేపరుల లక్షణం. యజ్ఞాలలో బంగారం, వెండి కూడా సమర్పిస్తూ ఉండేవారు. తరువాత దశల్లో భూమి ఇవ్వడం ఆనవాయితీ అయ్యింది. ఋగ్వేదంలో దీని ప్రస్తావన లేదు. ఆయుర దండయాత్రల అనంతరమే ఋగ్వేదంలో చాలా భాగం వ్రాశారు. అందులోనూ శక్తి పూజ జాస్తి. ఇదే యజ్ఞం భౌతిక సంపదకై ఉద్దేశించబడింది.
వీరి మతంలో గాలడీ ఉండేది. అథర్వణ వేదంలో ఇది స్పష్టం. కామేష్టి యజ్ఞం గమనిస్తే తొలి దశలో యజ్ఞం కూడా ఒక విధంగా గారడీ అని అర్థం చేసుకోవచ్చు. వేదకాలంలో సూర్యుని అనేక నామాంతరాలతో పూజించేవారు. వరుణుడు, భూమి, విశ్వకర్మ, అదితి, అశ్విని, ఇంద్రుడు, మరుత్, రుద్రుడు వేద దైవాలే. ఈ ఋగ్వేద మంత్రాల్లో ఈ దేవుళ్ళు విడివిడిగా సర్వజ్ఞులని, సర్వశక్తిమంతులని పేర్కొన్నారు. ఋగ్వేదం నాటికే ఈ దేవుళ్ల శక్తులతో తారతమ్యాలు పోయాయి. అందరూ ప్రధాన దేవుళ్ల స్థానానికి వెళ్లారు. ఈ దేవుళ్ల ప్రస్తావన వేరువేరుగా చేసిన యజుర్వేదం నేటి రూపంలో ఋగ్వేద మంత్రాలు సంహితాల అనంతరం వచ్చిన కర్మకాండ వర్ణన ప్రస్తావించినందున ఋగ్వేదానికి ముందు విషయమేనని చెప్పవచ్చు. అథర్వణ వేదంలో దేవుళ్ల ప్రసక్తి వచ్చినా గారడీకే పరిమితమయ్యారు. ఈ గారడీ కూడా వేదకాలపు ఆర్యుడే. ఋగ్వేద ఋషులకు గారడీ వచ్చు. వశిష్ఠుడు, భృగు, అంగీరస, అథర్వణులకు గారడీ తెలుసు. ఆనాటి ఆయుర్వేదం కూడా గారడీయే. సహజ వస్తువులకే దైవత్వాన్ని ఆపాదించారు. సూర్యుడు, అగ్ని లక్షణాలు అవగాహన కాక అలౌకిక శక్తులు ఆపాదించడం సహజం. మైత్రి పగలుగాను, వరుణుడు రాత్రిగాను ఊహించి దేవుళ్లను చేశారు. మొక్కలు వచ్చే కాలపు సూర్యునిగా సావిత్రి చూపబడింది. పంటలు, మూలికలు పెంచి పోషించే దైవంగా పౌష్ట్య పరిగణించబడింది. ఇంద్రుడు భగస్వభావం ఉహ్యామే గాని ఇదమిద్దంగా చెప్పజాలం. ఇంద్రుడు శత్రువులను ఎదుర్కొనే యుద్ధ నిపుణుడు. సోమరస ప్రియుడు. ఒక ఎద్దును అవలీయగా తినేయగలడు. ఉరుముల ఆకాశానికి అధిపతి. అతని స్నేహితుడు మరుత్. ఇంద్రుడు ఆర్యదేవుడు. వేటాడుతూ పశువుల్ని కాపాడుతూ సోమరసంలో మునిగి తేలే ఇంద్రుడు ఆర్యులకు శక్తి సమకూర్చాడు. అప్పుడప్పుడు ఋషుల్ని, మునుల్ని కూడా ఇంద్రుడు వేటాడేవాడు. ఋగ్వేదంలో ఇంద్రుడు రాసిన మంత్రాలు ఉన్నవి. ఋషి రుక్కులు రాస్తున్నప్పుడు అతన్ని ఇంద్రుడు ఆవరించి రాయిస్తున్నట్లు ప్రజలు నమ్మారు. గాలివానల దేవుడు రుద్రుడు. అనంతాకాశానికి అతిథి దైవం. ఇంచుమించు దేవతలందరికీ భౌతికాధికారం ఉన్నదనడంలో నేడు వివాదం లేదు. పదార్థ అవసరాలకే వారిని ప్రార్థించడం, పూజించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా మానవుల అవసరాలు తీర్చడంలో మతం ఆవిర్భవించింది. వీరికి హెచ్చు మంది సూర్యునిపైన, అగ్ని మీద ఆధారపడేవారు. వేదాలలో దీనినే అగ్నిహోత్రం అన్నారు. ఆర్యుల దృష్టిలో వ్యవసాయం కంటే పశువుల పెంపకమే ప్రధానమైనటువంటిది. గో ప్రధానమైన ధర్మపూర్ణ మేష్టి మరొక ఆర్య సాంప్రదాయం. దీని ఫలితంగా ముక్తి లభిస్తుందనేది బ్రాహ్మణుల నాటికి రూఢి అయ్యింది. వేద మంత్రాలలో, ప్రార్థనలలో పదార్థ అవసరాలే ఎప్పుడూ ప్రస్తావనకు వచ్చాయి. ధాన్యం, పశువులు, సంపద, ఖండపుష్టి, స్త్రీలు, బానిసలు, దైవశాలి అయిన పుత్రుడు, శత్రునాశనం, రోగం రాకూడదని ఇట్లాంటివే వేదాల నిండా ఉన్నాయి. వేదాలలో స్వర్గం అనేది ప్రస్తావన ఉన్నా విస్తృతంగా ఎక్కడా లేదు. వేద కాండలో అలౌకిక ప్రస్తావన ఉన్నా విస్తృతంగా ఎక్కడా మనకు కనబడదు. ఉపనిషత్తులలో ఇది చాలా హెచ్చుగా వచ్చింది. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాసాచారి. యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే.